సో ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ ఆర్మూర్ ఏరియాలో ఉన్నాం. సో నేను గతంలో వీడియోస్లో ఒక కండిషన్ చెప్పాను, కిచెన్ ఎక్కడ ఉండాలనే ఒక కండిషన్ చెప్పాను. ఆ కండిషన్ ఏంటంటే ఉత్తరం ఇంటికి ఈశాన్యంలో ఉండాలి, తూర్పు ఇంటికి అంటే ఇల్లు అంటే మళ్ళీ ఫేసింగ్ అనుకోండి మీరు, ఉత్తరం ఫేసింగ్ ఇంటికి ఈశాన్యంలో ఉండాలి, తూర్పు ఫేసింగ్ ఇంటికి ఆగ్నేయంలో ఉండాలి, దక్షిణం ఫేసింగ్ ఇంటికి నైరుతిలో ఉండాలి, పడమర ఫేసింగ్ ఇంటికి వాయువ్యంలో ఉండాలనేది కండిషన్ చెప్పాను. మనసారా అనే శాస్త్రంలో మనకు దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఉంది. అయితే చాలామంది అసలు ఈశాన్యంలో పెడతారా, అసలు ఈశాన్యంలో పెడితే రిజల్ట్ రాదు కదా అని మాట్లాడతారండి. సో 100% నేను ఈరోజు మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఈశాన్యంలో ఉన్నప్పుడు చాలా చాలా బాగుండేది. సో ఈశాన్యం నుంచి ఎప్పుడైతే ఆగ్నేయంలోకి మార్చారో అది సెకండరీ అయిపోయింది. సో అదంతగా రిజల్ట్ ఇవ్వలేదన్నమాట. సో ఇక్కడ మనకు ఒరిజినల్ రూల్స్ మనం ఖచ్చితంగా వాస్తు నియమాలు పాటిస్తే కనుక ఖచ్చితంగా మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో చాలామంది ప్రూఫ్ కావాలి అని మాట్లాడతారు కదా, ఏ ఒక్క ఇల్లన్నా చూపించండి అని చాలామంది చెప్పారు. సో 100% నేను ఇప్పుడు ఆ వీడియో అనేది మీకు చూపిస్తాను, ఆ ఇంటికి సంబంధించింది. సో మనం ఈరోజు శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడదాం, శ్రవణ. సో శ్రవణ్ గారితో మాట్లాడదాం. సో శ్రవణ్ గారు ఒక్కటి చెప్పండి, ఇది ఉత్తరం ఫేసింగ్ ఇల్లు, నార్త్ ఫేసింగ్. సో నార్త్ ఫేసింగ్ లో ఈశాన్యంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండే, మళ్ళీ ఆగ్నేయంలోకి ఇప్పుడు లోకల్ వాళ్ళు వచ్చేసేసి ఇతని మైండ్ మొత్తం ఖరాబ్ చేసి అసలు ఈశాన్యంలో పెట్టనే పెట్టొద్దు అని చెప్పి ఇక్కడ నుంచి తీసేసి ఆగ్నేయంలో పెట్టారు. పెట్టిన తర్వాత ఏం జరిగింది, పెట్టక ముందు ఎట్లా ఉండే ఒకసారి చెప్పండి. పెట్టకముందు మాకు అనుకూలంగా జరిగేటి ఏ పనులైనా అనుకూలంగా ఉండేది. ఓకే, తర్వాత లోకల్ వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళు అటు షిఫ్ట్ చేయమని చెప్పారు. ఓకే, అప్పటి నుంచి న్యూట్రల్ లో ఉన్నాం. ఇంకా నెగిటివ్ లో అయిపోయింది. నెగిటివ్ గానీ న్యూట్రల్ గానీ ఇంకా అంత రిజల్ట్ కనిపించట్లేదు. ముందు ఇటువైపు ఉన్నప్పుడు వేరే ఉండేది, అటు వెళ్ళిపోయినా. అది ఎన్ని రోజుల్లో మీకు డిఫరెన్స్ కనిపించింది, మార్చిన 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ లోపల నుంచి మెల్లిమెల్లిగా డౌన్ ఫాల్ ఏమైనా కనిపించింది? అంటే మెల్లిగా డౌన్ ఫాల్ ఒకటేసారి. అది మార్చక ముందు మాత్రం మంచి టాప్ మోస్ట్ పొజిషన్. అవును. సో ఓకే, సో మీరు శ్రవణ్ గారితో చూసారు కదా, మనకు ఒరిజినల్ రూల్స్ అనేది మీరు పాటిస్తే 100% మీకు రిజల్ట్ అనేది వస్తుందండి. ఏ ఫేసింగ్ అయినా, ఇది ఒక ఫేసింగ్ మీరు తీసుకున్నప్పుడు ఎడమ వైపే స్టవ్ అనేది ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మీకు లైవ్ లో కూడా నేను ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసేసి మనకు నార్త్ కి సంబంధించిన ఫేసింగ్. సో మనం ఇందులో లోపలికి ఎంటర్ అయితే మనం ఆ కిచెన్ కి సంబంధించి చూద్దాము. సో ఇంతకు ముందు ఎక్కడ పెట్టేవాళ్ళనే చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇందులో వచ్చేసేసి మనకు ఇంతకు ముందు వచ్చేసేసి ఈ ప్లేస్ లో ఉండేదన్నమాట. ఈ ప్లేస్ లో ఇది కంప్లీట్ గా మనకు ఇక్కడ ప్లాట్ఫామ్ గానీ ఇక్కడ కింద స్టవ్ గానీ పెట్టేసేసి ఇక్కడనే వంట చేసేవాళ్ళు. సో ఇది వచ్చేసేసి మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగా ఇది పనిచేసేది అనమాట. సో 100% ఇది కంప్లీట్ గా మనకి ఈశాన్యంలో పెట్టినప్పుడు ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. ఇక్కడ కూడా రిజల్ట్ వచ్చింది. ఇక్కడి నుండి మళ్ళీ షిఫ్ట్ ఎక్కడ చేశారంటే ఆగ్నేయంలో చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆగ్నేయంలో షిఫ్ట్ చేశారు. సో ఈ ఆగ్నేయంలో షిఫ్ట్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ అనేది న్యూట్రల్ అయిపోయింది. సో ఇక్కడ చాలా మంది ఒక ఇంకో మిస్టేక్ ఏంటంటే, ఈ మొత్తం ప్లాట్ఫామ్ అనేది మూల వరకు ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు, ఇదంతా జాయింట్ చేసుకోవచ్చు. చాలా మంది జాయింట్ చేసుకోవద్దు అని కండిషన్ మాట్లాడతారు, అట్లా ఏమీ ఉండదు. సో ఎవరైతే మనకు 100% ఈశాన్యంలో కిచెన్ ఉండొద్దు అని మాట్లాడతారో మీకు ఈరోజు నేను ప్రూఫ్ చూపించాను, 100% ఉండొచ్చండి. ఉంటేనే మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.